హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్కిజం అందరూ ఎలా ఉన్నారు గ్రేట్ సో మీలో చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే మనం ఫోన్ ని చార్జింగ్ పెడుతూ యూజ్ చేయవచ్చా లైక్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడవచ్చా వీడియోస్ తీసుకోవచ్చా యూట్యూబ్ వీడియోస్ అండ్ చాట్ చేయొచ్చా మెసేజ్ చేయవచ్చా ఇలా చాలా అయితే ఉన్నాయి సో వాటి సింపుల్ ఆన్సర్ ఏంటంటే అండి ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యూజ్ చేయకూడదు ఒకవేళ అలా యూజ్ చేస్తే స్టేజ్ వన్ బ్యాటరీ పాడవుతుంది స్టేజ్ టూ బ్యాటరీ ఇబ్బుతుంది అండ్ ఫైనల్ స్టేజ్ బ్యాటరీ పేలిపోతుంది సో దీనికి మనం ఇప్పుడు ఇంటర్నల్ గా ఏం చూద్దాం సో మనకి బ్యాటరీలో మెయిన్ గా మూడు ఉంటాయి అండి పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రోలైట్ అండ్ నెగిటివ్ టెర్మినల్ సో మీరు ఫోన్ ఛార్జింగ్ పెరుగుతున్నప్పుడు పాజిటివ్ టు నెగిటివ్ యాన్స్ మూవ్ అవుతాయి ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు నెగటివ్ టు ప్లాజిటివ్ యాన్స్ మూవ్ అవుతాయి సో ఒకవేళ మీరు రెండు చేస్తుంటే రెండు ప్లాస్ జరుగుతుంటాయి అటు మూవ్ అవుతాయి ఇటు మూవ్ అవుతాయి సో దాని వల్ల బ్యాటరీ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఎలక్ట్రోలైట్ అనేది ఆక్సైడ్ యూజ్ చేస్తుంది సో అలా ఆక్సిజన్ రిలీజ్ చేస్తే బ్యాటరీ అనే బ్లడ్జ్ అవుతుంది బ్లడ్జ్ అంటే బ్యాటరీ ఉబ్బడం అండి ఇక్కడ సో అలా బ్యాటరీ ఉబ్బడంటే అంటే ఏమవుతుందంటే బ్యాటరీ మీద కొంచెం ప్రశ్న పడినా కానీ బ్యాటరీ పేలిపోతుంది ఫైర్ అవుతుంది సో ఇలా చేయడం అస్సలు మంచిది కాదు మరి ఛార్జింగ్ పెడుతూ చాలా మంది వాడుతుంటారు కదంటే వాడచ్చు బట్ ఒకటి రెండుసార్లు వాడవచ్చు బట్ మీరు ప్రతిసారి చేస్తుంటే మాత్రం బ్యాటరీ పాడైపోతుంది సో బ్యాటరీ ఖరాబ్ అయ్యేసి బ్యాటరీ పేలిపోతుంది సో మరి ఏం చేయొచ్చు అంటే మాత్రం బెటర్ మీరు బ్యాటరీని ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మాత్రం అసలు ఫోన్ యూస్ చేయకండి చిన్న చిన్న వాడికి యూజ్ చేసుకోవచ్చు లైక్ చా మెసేజెస్ చేయడం కానీ నోటిఫికేషన్ చూస్తున్నాం కానీ ఇలాంటి వాటికి యూస్ చేయొచ్చు బట్ బ్యాటరీ గేమ్స్ ఆడుతూ మనం వీడియో చూడటం కానీ ఇలా చేయకూడదు సో హెవీ టాస్క్ చేస్తే మాత్రం బ్యాటరీ మీద ప్రెషర్ పడుతుంది బ్యాటరీ పేరుపోయే అవకాశం ఉంది సో బెటర్ మీరు బ్యాటరీని సేవ్ చేసుకోండి కాపాడుకోండి మీ మొబైల్లో ఏదైనా త్వరగా పాడైపోతుందంటే అది బ్యాటరీ అనండి సో ఆ బ్యాటరీ మీరు ఎంత మంచి కాపాడుకుంటే అంత మంచిగా ఫోన్ మీరు లాంగ్ టైమ్ వరకు యూజ్ చేసుకోవచ్చు సో అలా బ్యాటరీని కాపాడుకోవాలంటే బెటర్ మీరు ఫోన్ ఛార్జింగ్ యూస్ చేయకండి సో ఫోన్ ఛార్జింగ్ పెట్టాక అయిపోయాక అప్పుడు యూస్ చేయండి సో అప్పుడు మీరు ఫోన్ ని ఎక్కువ లాంగ్ టైం వరకు యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్యాటరీ కూడా బాగుంటుంది అండ్ మీరు ఎవరికైనా ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లయితే కొంచెం అలా కనిమిచ్చినట్యితే మీరు వెంటనే సర్వీస్ సెంటర్కి వెళ్ళి బ్యాటరీ రీప్లేస్ చేసుకోండి అలా ఉబ్బిన బ్యాటరీ వాడితే మాత్రం మీరు ఫోన్ పాకెట్ లో పెట్టుకున్నప్పుడు ఏదైనా ప్రెషర్ పడినప్పుడు మాత్రం బ్యాటరీ ఫైర్ అవుతుంది బ్యాటరీ పేలిపోతుంది సో అస్సలు మంచి కాదు చాలా ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు అది సో దానికి మీరు బ్యాటరీ ఉబ్బితే వెంటనే వెళ్ళి మార్చుకోండి సో కొత్త బ్యాటరీ రిప్లేస్ చేయండి సో మీరు మాత్రం బ్యాటరీ ఉబ్బిన బ్యాటరీ మీద అస్సలు వాడకండి అది చాలా ప్రమాదకరం సో ఇదండి వీడియో బ్యాటరీ కాపాడుకోండి ఛార్జింగ్ మీద యూజ్ చేయకండి సో ఐ హోప్ మీ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మంచిగా ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ ఫర్ వాచింగ్ అండ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో